బాగుపడాలంటే గవర్నమెంట్ రైతుకే స్వయంగా గొడ్లు చూసి వాళ్ళకి ఏమన్నా ఇస్తే వాళ్ళు తెచ్చి మేపుకుంటారు తప్ప దళాలు కలితే వస్తారు ఆడు కంట్రాక్ట్ డబ్బు ఇస్తున్నారు గుడిసెలేసుకోండి ఆడికి పోయి కట్టేసుకుంటే ఆ రైతు పనికిరాడు ఆ గుడ్లు పనికిరావు రైతుకే క్లాస్ నీళ్ళు దొరకలేదు మేత ఇచ్చే మేత సక్రమైన మేత రైతులకు ఇచ్చే నాణ్యతకి ఇప్పుడు గవర్నమెంట్ టెండర్లు కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటుంది ఆ కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చిన గడ్డిని 20 కేజీల గడ్డి అయినా కానీ 2 రూపాయలతో ఎంతో 3 రూపాయలతో కిలో ఇచ్చినారు కాబట్టి ఇదే గడ్డి సక్రమైన గడ్డి ఇచ్చే కొద్ది రోజులు బతికేదానికి కూడా అవకాశం ఉంటాయి 20 కేజీలు 60 రూపాయలు ఈ ప్యాకెట్ ఇస్తున్నారు కాబట్టి ఈ ఇచ్చే వస్తువు 20 రూపాయలు ఇస్తున్నారు 5 రూపాయలు ఇస్తాను దానైనా మంచిది మంచిది ఇచ్చే నాణ్యతమైనది ఇచ్చే కొద్ది రోజులైనా అవి బతికేదానికి అవకాశం ఉంటుంది దీంట్ కాడికి అది ఇప్పుడు ఆ పేపర్ తింటుంది అంటారు ఆ పేపర్లు తిన్నా కూడా మేలే వస్తుంది గడ్డి పైన కూడా తాగునీరు ప్రజల్లో ఆందోళనకరంగా ఉండాలి ప్రజా ప్రతినిధులైనా కానీ కర్నించి ఎక్కడనే కానీ పేపర్లకు ప్రకటనలకు తప్ప ఈ ప్రజా ప్రతినిధులు కూడా ప్రజలకు రైతు మార్గానికి రైతు సమస్యలపై చూసే నాయకుడు ఎవరు లేరు ఒక పక్క అధికార పార్టీ అంటారు ఒక పక్క ప్రతిపక్ష పార్టీ అంటారు ఇన్ని విధంగా మార్చిలో నాయకులు మాట్లాడుతున్నారు తప్ప దాదాపు 2012-13 రైతులకు ఇన్సూరెన్స్ వచ్చి 2,230,000 ఈ మండలానికి ఇన్సూరెన్స్ వచ్చినా కూడా ఏ రైతులు ఇప్పుడు కూడా అందలేదు కానీ ఈ విధంగా ఎక్కడనే కానీ లేకపోతే 1 బీ చేసుకోవాలంటే 5 రూపాయలు ఇవ్వాలి పేదలు బ్యాంకులకు వచ్చి లంచాలు అయిపోతాయి ఇంత దారుణంగా ఈ ప్రభుత్వాలు నడుస్తాంటే కళ్ళు మూసుకొని నడుస్తా రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని వస్తారు తప్ప ప్రజలు చేసే నాయకుడు ఎవడే కానీ పాప అని లేడు ఏంటి మేనేజర్ ఏంటికి ఇవ్వలేదని గ్రామీణ బ్యాంకులు ఒక్క రైతు ఒక నాయకుడు అడిగితే ఈ పొద్దు కాకుండా 4 రోజుల తర్వాత ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ కరువు కాలంలో ఈ సమస్యను ఎక్కడ ఉపాధి పనిని మొదలు స్టార్ట్ చేసి పెడితే ఉపాధి పని పెట్టుకొని రాజకీయ నాయకులు నాయకులు వాళ్ళు సనసంధానంతో చేసుకుంటారు తప్ప పేదవాళ్ళు కష్టం చేసిన కూర్లో కూడా నా బిడ్డలు రాసుకొని తింటున్నారు తప్ప పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఏమీ లేదు అంత దారుణంగా ఉండాలి ఈ పాపము అనేది కానీ ఈ ఇసురుక్షం మాదిరి పెరిగిపోయింది ఈ రాయలసీమలో ఇసురుక్షం మాదిరి ఈ లంచం అనేది కూడా ఎక్కడ చూసినా దారుణమైన స్థితిలోకి వచ్చింది.